అంటే ఇక్కడ వైసీపీ గోల్ కూడా అంటే టీడీపీ ఓటు బ్యాంకును చేల్చడం, అంటే గెలుపేలాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అది పక్కన పెడితే వాళ్ళది ఒకటి మెజారిటీ, రెండోది టీడీపీ ఓటు బ్యాంకుని చేల్చడం. ఇక్కడ బీజేపీ, జనసేన ఈ రెండు ఈ కాన్సెప్ట్లో కీలకం అవుతాయా? ఒకవేళ జనసేన బరిలోకి దిగితే ఈ వైసీపీ లక్ష్యం నెరవేరుతుందా, లేదంటే బీజేపీయే బరిలోకి దిగితే వైసీపీ అనుకున్న సాధించవచ్చా? అక్కడ దానికి వీళ్ళ దానికి అసలు సంబంధమే లేదు. వైసీపీ అంటే వ్యతిరేక ఓటు వెళ్తే టీడీపీకి, లేదంటే జనసేన బీజేపీ కూడా కదా వెళ్ళాలి. వాళ్ళది వాళ్ళ పాజిటివ్ ఓటు వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ స్పెక్టేటర్స్, వాళ్ళు విన్నింగ్ అనేటువంటి ధైర్యం ఆల్రెడీ. ఇంకోటి ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరు కొట్టుకుని మిగులుతారు, వాళ్ళ పోటీదారు ఎవరో తేల్చుకుంటారు అంతే. వాళ్ళు వీళ్ళల్లో ఎవరు ఎవరి తమ ప్రత్యర్థులో తెలుసుకునేందుకు సినిమా చూస్తున్నారు అంతే. దే ఆర్ డిసైడెడ్ మేము గెలిచేస్తామని, అది మెజారిటీ తగ్గచ్చు అనేది కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆ మెజారిటీ తగ్గకుండా ఇప్పుడున్న పథకాలు అంటే వైసీపీకి ఇప్పుడు బీజేపీ జనసేన టార్గెట్ ఏం కాదు కదా. వైసీపీ కంప్లీట్ ఫోకస్ అంతా టీడీపీయే. టీడీపీని టార్గెట్ చేసినప్పుడు ఈ రెండింటిలో ఏ పార్టీ సహకరించే అవకాశం ఉంటుంది? మళ్ళీ రెండింటి దగ్గర అది కూడా కౌంట్ అవుద్దేమో, 5%, 2%, అది కూడా లాస్ట్ 2019 ఎలక్షన్. అంటే దానికి దీనికి అసలు పొంతన ఉండదు బేసిక్గా. ఇంకోటి వీళ్ళు సహకరించడం కూడా ఏముండదు వైసీపీకి. ఇప్పుడు బీజేపీ జనసేన వాళ్ళు టీడీపీతో గొడవ పడితే వైసీపీకి ఏం సపోర్ట్ అవ్వదు ఆటోమేటిక్గా. వాళ్ళ సొంత సత్తా ఎంతో తెలుసుకుంటారు. అది జనసేన పోటీ చేసినా బీజేపీ పోటీ చేసినా సత్తా ఎంత అనేది తెలుసుకోవడానికి పనికొస్తుంది. అంటే ఒకవేళ జనసేన కనుక నిజంగా ఒకవేళ బరిలోకి దిగితే, ఇన్ కేస్ బీజేపీతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ జనసేనదే కాబట్టి అదేమన్నా లాస్ అవుతుందా వైసీపీకి? అలా కాకుండా జనసేన ఓటర్ వైసీపీకి రాడు, వైసీపీ ఓటర్ జనసేనకి పోడు. కిందసారి పోయారు. అలాగని జనసేన ఓటర్ టీడీపీకి పోవడం లేదుగా. జనసేన ఓటర్ టీడీపీకి వెళ్ళొచ్చు, టీడీపీ ఓటర్ జనసేనకి రావచ్చు, కానీ వైసీపీ క్లాస్ కాదు కదా. అదే అన్న, ఒకవేళ జనసేన బరిలోకి దిగకపోతే ఆ ఓటర్ టీడీపీకి వెళ్ళిపోతే అప్పుడు టీడీపీకి ఫెచ్చింగ్ అవుతుంది కదా. అంత పెద్ద ఇదేం లేదు జనసేన. ఇప్పుడు అక్కడ ఎంత లాస్ట్ బీఎస్పీ పోటీ చేసింది, నిజంగా అంత గ్రౌండ్ లెవెల్ ఉందా జనసేనకి అక్కడ? అసలు ఎవరున్నారు నాయకుడు? ఇప్పుడు జనసేన చేస్తున్న ఒక పెద్ద తప్పు చేసుకుంటూ వస్తుంది ఏంటంటే, బూత్ లెవెల్ స్థాయిని వదిలేశారు. కేవలం హడావిడి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్యాటర్నే ప్రిపేర్ చేస్తున్నారు, కానీ సంస్థాగతంగా పికప్ చేయట్లా. సంస్థాగతంగా పికప్ చేయనప్పుడు అర్జెంటుగా వీళ్ళు థ్రెట్ అనే కాన్సెప్ట్ ఉండదు, వేవ్ థ్రెట్స్ ఉంటాయి అంతే. అంటే యాంటీ, ఇప్పుడు చంద్రబాబు మీద విపరీతమైన వ్యతిరేకత జగన్కి ఫెచ్చింగ్ అయింది, అట్లాగే రేపు జగన్ మీద విపరీత వ్యతిరేకత వస్తే చంద్రబాబు మీద కూడా ఆ వ్యతిరేకత ఉంటే అప్పుడు పవన్ గెలుస్తాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఒక వేవ్ ఇప్పుడు ఎన్టీఆర్ గెలిచినట్టు, లేకపోతే కనుక మొన్న బీజేపీ గెలిచినట్టు, లేదా నరేంద్ర మోడీ గెలిచినట్టు అనేది ప్రస్తుతం వీళ్ళ ఉద్దేశం జనసేన. అంతేగాని సంస్థాగతంగా పికప్ చేసుకునే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ లాస్ట్ ట్రిప్ ఎంత ఉంది, 20,000 15,000 ఆడ, పెద్ద తేడా ఏం లేదు. 15,000 బీజేపీకి సొంతగా పోటీ చేస్తే, ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తే 20,000, అది జనసేన ఓటు అవ్వదు అక్కడ. మొత్తం అవ్వగా అప్పుడు బీఎస్పీకి అసలు 0 అయ్యి 7 ఓట్లు వచ్చినట్ట. వాస్తవంగా బీఎస్పీ అంతకుముందు కూడా 10-15,000 ఓట్లు ఇప్పుడు దానికి ఉంటుంటాయి అక్కడ, ఆటోమేటిక్గా ఉంటుంది. లేదు కనీసం 3-4,000 అయితే దానికి ఉంటాయి కదా, అప్పుడు ఏళ్ళకాలకి సమానమే కదా అక్కడ బీజేపీకి. ఇంకోటి బీజేపీ ఒకసారి ఎంపీగా గెలిచున్నటువంటి ప్లేస్ అది. కాబట్టి ఇప్పుడు ఒకటేంటంటే, జనసేన పోటీ చేసి కనుక అక్కడ ఈ పద్ధతి వచ్చిందనుకోండి, డిపాజిట్ రాలేదనుకోండి, ఇక రేపు పొద్దున్న చచ్చినట్టు తెలుగుదేశంతోనే ప్రయాణం చేయాలి అది. ఇంకోటి బీజేపీ దగ్గర బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోతుంది అది, దానికి తెలుసా సంగతి. అందుకనినే ఇక్కడ డ్రాగన్ నడుపుతున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్ల బతిల్లాడించుకుని బతిల్లాడించుకుని చివరికి బీజేపీకి ఇచ్చి అటు ఇద్దరికి ఫేవర్ చేసినట్టు వదిలేసిన వదిలేసిన త్యాగమూర్తిగానేమో బీజేపీకి నన్ను మీకోసం సాగదీశామన్నటువంటి తెలుగుదేశానికి ఇద్దరికి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది.